అందరికీ నమస్కారం. 2019 ఎన్నికల ముందల ఆనాటి ప్రతిపక్ష నేత ఈనాటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఊరూరు తిరిగినప్పుడు పెద్ద ఎత్తున మద్యపాన నిషేధం అనేది అమలు చేస్తామని ఆనాడు హామీ ఇస్తాం జరిగింది. అలాంటి వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత 6,500 కోట్లు మద్యం ఆదాయాన్ని ఈరోజు ఏకంగా 22,000 కోట్లకి పెంచడం జరిగింది. అందుకే ఆయన పేరు జగన్మోహన్ రెడ్డి కాదు, జగన్ మోసపు రెడ్డి అని నేను పెడతాం జరిగింది. అంటే ఎన్నికల ముందర ఒక మాట, ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఒక మాట. మనం ఒక్కసారి చూస్తే అమ్మ ఒడి అనేది అబద్ధం, నానబుడి అనేది ఈరోజు నిజం. తల్లికి ఇచ్చే 10 రూపాయలని మద్యం ద్వారా 100 రూపాయలు వసూలు చేస్తున్నాడు ఈ జగన్ మోసపు రెడ్డి. ఆ 100 రూపాయల్లో మళ్ళీ ఆయన జోబులకు ఎంత వెళ్తుందో రేపు మా శాసన సభ్యులు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చాలా వివరంగా చెప్తారు. గత 7 రోజులుగా అటు శాసనసభలో ఇటు శాసన మండలి సభలో సభ్యులందరూ పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం పైన పోరాడుతుంటే కనీసం కల్తీ సారా పైన, కల్తీ మద్యం పైన చర్చ పెట్టండి. కేవలం 30 నిమిషాలు, ఎక్కువ సమయం కూడా వద్దు, కేవలం 30 నిమిషాలు చర్చ పెట్టండి అడిగినందుకు అటు శాసనసభలో మొదటి రౌండ్లో 5 గురిని సస్పెండ్ చేస్తారు, 2వ రౌండ్లో 5 గురిని సస్పెండ్ చేస్తారు, చివరిగా మిగిలిన అందరినీ కూడా 2 రోజుల పాటు ఈరోజు సస్పెండ్ చేశారు. మమ్మల్ని అందరినీ సస్పెండ్ చేసిన తర్వాత, అంటే శాసనసభ్యులందరినీ సస్పెండ్ చేసిన తర్వాత మద్యం పైన జగన్ రెడ్డి గారు మాడతారు, చర్చ పెడతారు. అంటే తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు చూస్తే ఎంత భయపడుతుందో ఈ ప్రభుత్వం, ఇప్పుడన్నా ప్రజలకు అర్థమవ్వాలా? అంటే మా నాయకులు శాసనసభలో ఉంటే వాస్తవాలు బయటకు వస్తాను, ఏకైక భయంతో అందరినీ సస్పెండ్ చేసి ఈరోజు చర్చకు తీసుకొచ్చారు. ఇదే నిర్ణయం 7 రోజుల క్రితం జగన్ రెడ్డి తీసుకుని ఉంటే ఈ వాస్తవాలన్నీ బయటపడేవి. ఈరోజు శాసనసభ సాక్ష్యంగా జగన్ రెడ్డి గారు ఒక విషయం చాలా క్లియర్గా చెప్పారు, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మద్యం ఆదాయం పైన నడుస్తుంది అని చాలా క్లియర్గా చెప్పారు. అంటే వస్తున్న ఆదాయం వాళ్ళ యొక్క జీతాలకి అన్ని గడుతున్నారు, ఇంకో పక్కన మద్యం నుంచి వస్తున్న ఆదాయాన్ని తాకట్టు పెట్టి, రాబోయే 10 సంవత్సరాల ఆదాయాన్ని తాకట్టు పెట్టి ఏకంగా ముందు బాబుల పైన ఈరోజు అప్పు తీసుకుంది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం. భారతదేశ చరిత్రలో ఎక్కడ జరగలేదు ఇది, కేవలం ఒక ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది. ఇది నిజంగానే చాలా చాలా బాధాకరం. ఇంతేకాకుండా ఈరోజు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే శాసనసభలో శాంపిల్స్లో కెమికల్స్ ఉందనేది ఒప్పుకున్నారు. ఆయన ఒప్పుకున్నారు, అధికారులు కూడా ఒప్పుకున్నారు కెమికల్స్ ఉన్నాయని, కానీ తక్కువ ఉన్నాయంటారు. సైనైడ్ అనేది ఎక్కువందా తక్కువ ఉందా అనేది కాదండి, సైనైడ్ సైనైడే. మందుబాబు రోజు క్వార్టర్ బాటిల్ లాగుతాడు, అందుకే ఈరోజు చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా లివర్ సిరోసిస్ కానివ్వండి, లేదంటే ముందు అలవాటైన వాళ్ళకి వచ్చే జబ్బులు 15 సంవత్సరాల్లో రావాల్సింది కేవలం 3 సంవత్సరాలు, వాళ్ళందరికీ వచ్చి ఈరోజు పెద్ద ఇబ్బంది పడుతున్నారు ఆంధ్ర రాష్ట్రంలో. అంతేకాకుండా కల్తీ సారా సేవించి 27 మంది చనిపోయారు. ముఖ్యమంత్రి గారు చాలా తేలిగ్గా ఇది కల్తీ సారా మరణాలు కాదు సహజ మరణాలని తేల్చి చెప్పారు.